రెండు వేల పదహారులో ధృవ సరైన నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలతో మంచి హిట్ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్ కానీ గతేడాది మాత్రం రకుల్ కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి రారుండే వేడుక చూద్దాం మినహా సినిమాలన్నీ ఆమెకు నిరాశనే కలిగించాయి సరే కొత్త ఏడాదిలోనైనా కలిసి వస్తుందేమో అనుకుంటే తొలి ఏడాదిలోనే అయ్యారి డిజాస్టర్ అయింది వరుస ప్లాపులతో తెలుగులో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో రకుల్ తిరోగమనం పయనిస్తుందని కామెంట్లు కూడా వచ్చాయి అయితే ఈ ప్రచారాన్ని రకుల్ ఒప్పుకోలేదు తనకు దక్షిణాదిన అవకాశాలు తగ్గిపోలేదని రకుల్ చెప్పింది ఈ వార్తలతో తాను ఏకీభవించినని అన్నది ప్రస్తుతం తాను తెలుగులో తమిళలో ఒక్కో సినిమా చేస్తున్నానని చెప్పింది రకుల్ సినిమాల ఎంపికలు తాను కొన్ని పొరపాట్లు చేసిన మాట వాస్తవే అని రకుల్ ఒప్పుకుంది తెలిసి కూడా కొన్ని తప్పులు చేశానని ఒక్కోసారి అలా చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని చెప్పింది కొన్ని సందర్భాల్లో మొహమాటంతో సినిమాలు చేయాల్సి ఉంటుందని అవి కూడా తప్పులు జరగడానికి కారణమవుతాయని తన సినిమాలు కొన్ని పరాజయం అవడానికి కారణాలు ఇవే అని రకుల్ తెలిపింది అయితే రెండు వేల పదహారులో రకుల్ ప్రీత్ సింగ్ జోర్ మామూలుగా లేదు రీసెంట్ గా విడుదలైన అయ్యారి ఫ్లాప్ అయినప్పటికీ అందులో తన నటనకు మంచి పేరు వచ్చిందని రకుల్ చెప్పింది మరి ఇక నుండి ఇలాంటి పొరపాట్లు జరగకుండా సినిమాల్లో మంచి విజయాలు సాధించాలని ఆల్ ది బెస్ట్ రకుల్ అన్ని కామెంట్ చేసి అదే చేత్తో లైక్ కొట్టి మీ సపోర్ట్ ను రకుల్ కి తెలియచేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం గాసిప్స్ కోసం మా తెలుగు స్టార్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి